హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కంటెంట్ ఫుల్లీ డిఫరెంట్ ఉండబోతుంది. నార్మల్గా మనం డైలీ వ్లాగ్స్, డే ఇన్ మై లైఫ్ అండ్ కొన్ని స్కిన్ కేర్ రిలేటెడ్, హెయిర్ కేర్ రిలేటెడ్ ఇవన్నీ చెప్తా ఉంటాం కదా. ఈరోజు ఏంటంటే నేను మీమ్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. హౌ ఇన్స్టాగ్రామ్ యూజువల్లీ వర్క్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ కొంచెం నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను ఎందుకు అసలు 40K ప్లస్ ఫాలోవర్స్ని బిల్డప్ చేసుకున్న తర్వాత అంత మంచి పేజ్ని వదిలేశాను అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ యా అన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను మీకు ఎట్లుంది అనేసి అండ్ మనీ ఎట్లుంటుంది మనకి ఇన్స్టాగ్రామ్ త్రూ. ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ జెన్యున్లీ వితౌట్ ఎనీ మాస్కింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్. నేనైతే ఫస్ట్ నా మీమ్ పేజ్ని స్టార్ట్ చేసింది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ టైమ్ లైన్లో స్టార్ట్ చేసినాను. ఫస్ట్ అయితే నేను మీమ్ పేజ్ స్టార్ట్ చేయాలనుకున్నాను, ఎందుకంటే నాకు ఇట్లా ఫేస్ రివీల్ చేసి వీడియోస్ చేయటం ఇదంతా చాలా భయం ఉండేది అండ్ అసలు నాకు అంత చేయాలన్నా కూడా ధైర్యం ఉండేది కాదు ఫేస్ రివీల్ చేసి చేయటము ఇదంతా. సో నేనేం చేశానంటే నాకు మీమ్ నాలెడ్జ్ చాలా బాగుంది అండ్ మీమ్ మూవీ నాలెడ్జ్ కూడా చాలా బాగుంది. సో మనం ఎందుకు ఒక మీమ్ పేజ్ స్టార్ట్ చేయకూడదు అని అనిపించింది. అప్పటికైతే నేను డబ్బుల విషయం గురించి అస్సలు ఆలోచించలేదు. రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ ఆప్షన్ ఉంటుందా ఏంటి నాకు అసలు ఏమీ తెలీదు. బట్ డైలీ అయితే నేను 3 మీమ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఏదర్ రీల్స్ ఆర్ పోస్ట్స్. 3 మీమ్స్ పోస్ట్ చేసేదాన్ని అండ్ ఖచ్చితంగా ఒకవేళ నేను ఎప్పుడైనా మీమ్ పోస్ట్ చేయలేని రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రోజు అట్లీస్ట్ ఒక స్టోరీ అయినా సరే నేను మెన్షన్ చేసేదాన్ని అట్లీస్ట్. సో ఈ గ్యాప్లో నేను ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్సా దగ్గర నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు గుర్తులేదు, ఎందుకంటే నా మీమ్ పేజ్ నేను వదిలేసి కూడా ఒక 5 మంత్స్ పైన అయిపోతుంది కాబట్టి. సో నేనైతే దాన్ని బాగానే హ్యాండిల్ చేశాను అనమాట. డైలీ నేను కన్సిస్టెంట్గా రీల్స్ అండ్ మీమ్స్ పోస్ట్ చేయటము అండ్ ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో వాటిని తీసుకొని చేయటము అండ్ దానికోసం నేను చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టాను అనమాట. దాని తర్వాత ఏమైందంటే నాకు రీచ్ అయితే పెద్దగా రాలేదు. తెలిసింది కదా మనం ఫస్ట్ సోషల్ మీడియాలో ఏదైనా అకౌంట్ కానీ ఏమైనా జనరేట్ చేసినప్పుడు ఫస్ట్ అయితే మనకు రీచ్ ఉండదు అండ్ వ్యూస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, లైక్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ అంతా రికగ్నైజ్ అవ్వము. ఇంకా దట్ టు మీమ్ పేజ్ కదా, మనకు ఆల్రెడీ అప్పటికే కొన్ని ల్యాక్స్లో ఉన్నాయి మీమ్ పేజెస్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, మన ఇండియాలో అయితే చాలామంది మీమర్స్ ఉన్నారు. సో నేను మీమ్ పేజ్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ 5 to 2-3 మంత్స్లో ఎట్లాంటి రిజల్ట్ రాలేదు. నార్మల్గా నేను డైలీ పోస్ట్ చేస్తూనే ఉన్నాను, ట్రెండింగ్ టాపిక్స్ అండ్ చాలా ఇన్నోవేటివ్గా కూడా చేసేదాన్ని నేను. అట్లా చేసిన తర్వాత నాకు రీచ్ రాలేదు. సో నాకు రీచ్ రాలేదు కదా అనేసి నేను ఎట్లాంటి కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ వెళ్ళలేదు, ఎందుకంటే నాకు నేను ఏమనుకున్నాను ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో అప్పుడే రాని మనం ప్రమోషన్స్ చేసినా లేకపోతే కొలాబరేషన్స్ చేసినా వచ్చే ఫాలోవర్స్ ఏంటంటే ఇన్స్టంట్ ఫాలోవర్స్ ఆర్ ఇన్స్టంట్ వ్యూవర్సే ఉంటారు, కానీ మనకి లైక్ లాంగ్ రన్లో అయితే ఉండరు. మన ఒక మీమ్ నచ్చో, మన ఒక రీల్ నచ్చో, మన కంటెంట్ నచ్చి మనల్ని ఫాలో అయిన వాళ్ళు లాంగ్ రన్లో ఉంటారు, మనకి వ్యూస్ అండ్ లైక్స్ వస్తాయి, మనల్ని ఇష్టపడతారు, అది మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అట్లా లేకోకుండా మనం వేరే వాళ్ళకి ప్రమోషన్స్ అడిగి కొలాబరేషన్స్ అడిగి మన మీమ్ పేజ్ వాళ్ళ స్టోరీలో మెన్షన్ చేసో లేకపోతే వాళ్ళతో మనం కొలాబ్ అయ్యో ఇట్లా చేయడం వల్ల అంటే అది పెయిడ్ కాకపోవచ్చు, మేబీ ఒక ఫ్రెండ్ అవ్వచ్చు మనకు పక్కన పరిచయమైన ఒక మీమర్ అయి ఉండొచ్చు. సో మనం అది చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మేబీ ఒక 10 ఫాలోవర్స్ రావచ్చు అంతే. అండ్ నేను కూడా కొంతమందికి చేసినాను లైక్ స్టోరీ ప్రమోషన్స్, బట్ నా ఫాలోవర్స్ అట్లీస్ట్ 10 మెంబర్స్ కూడా 10 ఫాలోవర్స్ కూడా ఆ పేజ్ని ఫాలో అయ్యింది లేదు. సో ఒకవేళ మీరు ప్రమోషన్స్ కొలాబరేషన్స్ ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటే యూ కెన్ ఇగ్నోర్, యాక్చువల్లీ అవసరం లేదు, ఎవ్వరు ఫాలో కూడా అవ్వరు, దానివల్ల యూజే ఉండదు అసలు మీ. దాని తర్వాత నాకు ఎట్లా 40K ఫాలోవర్స్ వచ్చారు, నేను ఏం చేసింటే వచ్చారు అనేసి చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను యాప్ పేరు మెన్షన్ చేయొచ్చో నాకు లేదో నాకు తెలీదు. సో ఒక యాప్ ఉండేది, దాంట్లో మనకి అన్ని టెంప్లెట్స్ దొరుకుతాయన్నమాట. సో ఆ టెంప్లెట్స్ అన్నీ తీసుకొని మీమ్ టెంప్లెట్స్ నేను డౌన్లోడ్ చేసుకొని దాన్ని నాకు నచ్చిన విధంగా క్యాన్వాలో ఎడిట్ చేసుకునేదాన్ని, ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసేదాన్ని అనమాట.
సో అట్లా చేసే ప్రాసెస్లో నేను ఏం చేశానంటే ఓన్లీ మూవీ క్లిప్స్ లేకపోతే ట్రెండింగ్ క్లిప్స్ ఇవి ఓన్లీ ఆ యాప్ నుంచే డౌన్లోడ్ చేసేదాన్ని. అంతేకాని నేను ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పాపులర్ అయ్యారు కదా అనేసి వాళ్ళ రీల్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళని ట్రోల్ చేయడము లేకపోతే ఇంకా వల్గర్గా మీమ్స్ పెట్టడము ఇట్లాంటివైతే నేను ఎప్పుడూ చేయలేదు. బట్ ఒక లెవెల్ నేనంటూ ఒక లెవెల్ పెట్టుకొని నేను ఈ లైన్ క్రాస్ చేయకూడదు. ఎంత మీమర్స్ ట్రోలర్స్ అయినా సరే నేను మీమరు, మీమర్కి ట్రోలర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఏ ట్రోలర్, నేను మీమర్ అనమాట. సో ఎంతవరకు నేను నవ్వించాలి అంతవరకే. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరి రీల్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టలేదన్నమాట, ఓన్లీ ఇవే పెట్టేదాన్ని. బట్ ఒకనొక పాయింట్ వచ్చిన తర్వాత నాకేం అర్థమైందంటే నో, ఇది వర్కౌట్ అయ్యేలాగా లేదు. మనం ఎలాగో పెట్టేది కాపీ రైటెడ్ కంటెంటే, మన ఓన్ కంటెంట్ అయితే కాదు. సో జనాల్ని ఎంటర్టైన్ చేయడం ఇస్ ద మెయిన్ గోల్. సో మనం ఎక్కడి నుంచి కంటెంట్ తీసుకుంటున్నాము అనేది నాట్ మ్యాటర్స్ అనిపించింది నాకు. సో దాని తర్వాత నేనేం చేశానంటే కొంతమంది ట్రెండ్ అయ్యే వాళ్ళు కావచ్చు, కొంత అంటే కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, అంతకుముందు మన కుర్చీ తాత చాలా ట్రెండ్ అయ్యారు, దాని తర్వాత ఇంకా కొన్ని ట్రెండ్స్ ఇలాంటి ట్రెండ్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి ఫస్ట్ అంటే మనం మీమ్ పేజ్ రన్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా యాక్టివ్గా ఉండాలి. అదర్ పేజ్ వాళ్ళు పోస్ట్ చేసే కంటే ముందే మనము పోస్ట్ చేసేసేయాలి. అది ఈవెన్ 1 అవర్ 1/2 అవర్ అయినా సరే దీంట్లో అయితే చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం టెంప్లేట్స్ వెతుక్కోవాలి, ఎడిట్ చేయాలి, అంత చేయాలి. బట్ మనకైతే అంత సక్సెస్ వస్తుందా లేదా అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సక్సెస్ గురించి కూడా. అండ్ ఒకవేళ మీరు మనీ పర్పస్ కానీ మీమ్ పేజ్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటే యూ కెన్ డ్రాప్ అవుట్ నిజంగానే. బట్ ఫేస్ రివీల్ చేసి చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది, ఐ కెన్ సే దట్. బికాజ్ వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ త్రూనే లాక్స్ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు త్రూ ఇన్స్టాగ్రామ్. చాలామంది మనకు తెలిసిన సెలబ్రిటీసే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టి ప్రమోషన్స్ చేస్తేనే వాళ్ళకు లైక్ లాక్స్లో ఇస్తున్నారు డబ్బులు. బట్ నార్మల్ మనలాంటి వాళ్ళు ఒకవేళ రీల్స్ చేసి ఒకవేళ కొంచెం మనకి రెస్పాన్స్ వచ్చి మనకు ఒక 20K-30K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మనకు ఒకవేళ కొన్ని క్లోతింగ్ కానీ కొన్ని స్కిన్ కేర్ బ్రాండ్స్ కానీ ఇంకా కొన్ని వస్తూ ఉంటాయి కదా గిఫ్ట్ ఐటమ్స్, ఇట్లాంటి ప్రమోషన్స్ చేసినప్పుడు చిన్న చిన్నవి ఒక 500-1000 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు మనము ప్రమోషన్స్లో. సో ఫేస్ లేకోకుండా చేసే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే నేను చెప్తాను, బికాజ్ నేను ఫేస్ చేశాను కాబట్టి. ఫేస్ రివీల్ చేసిండేది నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ మన యూట్యూబ్ కంటెంట్ ఏదైతే ఉందో అది పోస్ట్ చేస్తున్నాను నేను. అది కూడా కావాలంటే మీకు లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను నేను. ఛాయా_ ముద్దురెడ్డి అని ఉంటుంది. ఒక రీల్ పోస్ట్ చేశాను నేను, ఆ రీల్ చాలా వైరల్ అయిపోయింది. సో అది వేరే వాళ్ళ కంటెంట్ యాక్చువల్లీ. అది వైరల్ అయిపోయిన తర్వాత నాకేమనిపించిందంటే అంత సాటిస్ఫాక్షన్ లెవెల్ లేదు. అంత రీచ్ వచ్చినా సరే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి దానికి, లైక్ మోర్ దాన్ 10 మిలియన్స్ వచ్చాయి అనుకుంటా. 1.5 మిలియన్ లైక్స్ ఉంటాయి దానికి ఇప్పుడు మీరు చూసినా సరే. సో నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఎందుకంటే ఆ కంటెంట్ వేరే వాళ్ళది, ఎవరో వాళ్ళు వేరే వాళ్ళ నుంచి వాళ్ళు కొట్టేస్తే దాన్ని నేను కొట్టేసి కింద ఒక టెంప్లెట్ యాడ్ చేసి రియాక్షన్ లాగా దాన్ని ఒక కొటేషన్ రాసేసి నేను పోస్ట్ చేశాను కదా, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. బట్ దాని త్రూ అయితే నాకు చాలామంది ఫాలోవర్స్ వచ్చారు. అండ్ దాని వెనకాలే ఇంకొక 2-3 వీడియోస్ పుష్ అయ్యాయి. అండ్ దాని తర్వాత నాకైతే 45K వరకు ఫాలోవర్స్ వచ్చారనమాట వితిన్ 20-25 డేస్లో. సో 20-25 డేస్లోనే నాకు 40 or 45K ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇమాజిన్ వన్స్. సో అదే నేను ఒకవేళ ఫేస్ రివీల్ చేసి వీడియోలు పెట్టింది ఉంటే ఎంత ఫేమ్ వచ్చేది, ఎంత పాపులర్ అయ్యే వాళ్ళము. సో అది ఊహించుకోండి, ఎంత మీమ్స్ పెట్టినా అంటే మీమర్స్కి అదే ఒక హ్యాపీనెస్సే. బట్ ఒకనొక టైంలో నాకు అనిపించింది దట్ వేరే వాళ్ళ కంటెంట్ మనం పెడుతున్నాము, కాపీరైటెడ్ కంటెంటే ఇది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కాపీరైట్స్ అనేవి అంత స్ట్రిక్ట్గా లేవు, గైడ్లైన్స్ కానీ క్లెయిమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ. ఒకవేళ వాళ్ళు కూడా మంచిగా కాపీరైట్ స్ట్రైక్స్ గైడ్లైన్స్ ఇవి తెచ్చారంటే మాత్రం సగానికి సగం ఇన్స్టాగ్రామ్ పేజెస్ అనేవి ఎత్తిపోతాయి. సో కాపీరైట్స్ ఏం లేవు కాబట్టి ఎవరు ఎవరి కంటెంట్ అయినా వాడుకోవచ్చు. బట్ క్రెడిట్స్ మెన్షన్ చేయాలి. నేను కూడా అందరికీ క్రెడిట్స్ మెన్షన్ చేయలేదు, కొంతమందికి మెన్షన్ చేశాన్ని, కొంతమందికి మెన్షన్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే మనకు తెలియదు మనం అసలు ఎంతమంది కాపీ కొట్టింటారంటే, మనం కాపీ కొట్టక ముందు అది ఎవరి నుంచి వచ్చిందో, మెయిన్ వాళ్ళ ఓనర్ ఎవరో కూడా తెలియదు మనకు ఆ వీడియోకి. సో నాకు తెలిసిన వాళ్ళకి మాత్రం క్రెడిట్స్ మెన్షన్ చేసేదాన్ని. చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి నేను మీమ్స్ అన్నీ క్రియేట్ చేసేదాన్ని. 45K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నాకు
ఆల్మోస్ట్ 30-35K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు ఒక ప్రమోషన్ వచ్చింది. అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ ప్రమోషన్ అన్నమాట. అది కూడా నాకు ఎట్లొచ్చిందంటే, డైరెక్ట్ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వలేదు, నాకు పరిచయమైన అదర్ మీమ్ పేజెస్ ఉంటాయి కదా వాళ్ళకి వాళ్ళు చెప్పారంట, లైక్ వీ వాంట్ 10 meme pages ఆర్ మోర్ దెన్ 10 ఇట్లా సమ్ ఫ్యూ మీమ్ పేజెస్ అయితే కావాలి మాకు ప్రమోట్ చేయడానికి అని చెప్పారు. సో అప్పుడు నాకు తెలియదు అనమాట ఎగ్జాక్ట్గా, లైక్ ఇది ప్రమోట్ చేయొచ్చా, ఇది మంచి ప్రమోషనా కాదా అని అయితే నేను ఆలోచించలేదు అసలు. సో అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ అయితే ఒకటి వచ్చింది. సో నేను అది పోస్ట్ చేశాను. ఇమాజిన్ ఒకవే నేను ఎంతకు ప్రమోట్ చేశాను అనేసి, 150 rupees గైస్. సో 150 rupees నాకు 35K ఫాలోవర్స్ ఉన్నప్పుడు ప్రమోట్ చేశాను అనమాట. నేను చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రమోషన్ అదొక్కటే. దాని తర్వాత నేను ఎట్లాంటి ప్రమోషన్స్ చేయలేదు. అంతకుముందు నాకు బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ చాలా వచ్చాయి. లైక్ వాళ్ళు ఇంత అని ప్రమోట్ ఇంత అని ఆఫర్ చేయలేదు, కానీ ఎట్లంటే ఇన్ని వ్యూస్కి లైక్ 1000 views వస్తే మీకు మేము 100 rupees ఇస్తాము. 100 కూడా కాదు, 1000 views 10 rupees. ఒకవేళ మీకు 1 million views వస్తే అప్పుడు మీకు 1K 2K డబ్బులు వస్తాయి అన్నమాట. అట్లా చేశారు. మీరు ఎన్ని వీడియోస్ అయినా చేసుకోండి, జస్ట్ మా లోగో ఏదైతే ఉందో అది మీ మీమ్ పేజ్ పైన డిస్ప్లే చేయండి. సో దట్ మీకు ఎన్ని వ్యూస్ వస్తే అన్ని వ్యూస్ ప్రకారం వీక్లీ బేసిస్ మీకు మేము ఇస్తాము డబ్బులు అనేసి చేశారనమాట. సో నేనైతే అప్పుడు బెట్టింగ్ యాప్స్ యాక్సెప్ట్ చేయలేదు అసలు. స్టిల్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేయొచ్చు, నా పేజ్లో ఒక్క ప్రమోషన్ కూడా ఉండదు నా దాంట్లో. ఈవెన్ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ కూడా ఒకవేళ వాళ్ళు మనీ రిటర్న్ చేయమన్నా చేసేస్తాను, కానీ నేను మళ్ళీ ఇది నాకు తెలిసింది అంటే 1-2 days ఉన్న తర్వాత నేను డిలీట్ చేసేసాను ఆ పోస్ట్. స్టోరీ అలాగే ఉండింది. వాళ్ళు హైలైట్స్లో కూడా మెన్షన్ చేయమని చెప్పారు. సో హైలైట్స్లో కూడా మెన్షన్ చేసిన తర్వాత నేను స్టోరీ డిలీట్ చేసేసాను. అండ్ స్టోరీ 24 hours వెళ్ళిపోయింది, సారీ డిలీట్ చేయలేదు. అండ్ పోస్ట్ ఏదైతే నేను చేశానో అది డిలీట్ చేశాను అనమాట. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, జాబ్ అనేది ఎవ్రీ పర్సన్కి ఒక వీక్నెస్. చాలా క్యూరియాసిటీతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే అప్లై చేస్తారు. అండ్ వాళ్ళు ఏదో ఒక ట్రాప్లో పడిపోయి లింక్స్ క్లిక్ చేసి డబ్బులు పోయి చాలా ఇబ్బంది పడతారు అనేది నాకు తర్వాత అర్థమైంది. 1 day తర్వాత నేను ఆ పోస్ట్ అయితే డిలీట్ చేసేసాను. అండ్ అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రమోషన్ కూడా. దాని తర్వాత నాకేం అర్థమైందంటే, ఇంకా నేను మీమ్స్ పెట్టడం ఆపేశాను గైస్, కంప్లీట్లీ ఆపేశాను. కొన్ని బిగ్ బాస్ రిలేటెడ్ మీమ్స్ కూడా పెట్టి ఉంటాను, ఆపేశాను. ఎందుకంటే నాకు అర్థమైంది, ఎంత కష్టపడినా సరే నాకు మీమ్ నాలెడ్జ్ ఉంది. అండ్ మీమ్స్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ అది చేయటం కూడా నేను ఎప్పుడు స్ట్రెస్ లాగా ఫీల్ అవ్వలేదు. బట్ ఏమైంది అంటే, మనం మన ప్యాషన్లో ఎప్పుడైనా డబ్బులు సంపాదించాలి అనుకోవడం తప్పు అస్సలు కాదు. మనం కొంచెం డబ్బులు రావాలి, దీని త్రూ కూడా మనం కష్టపడుతున్నాం కదా అని నాకు ఒకరోజు అనిపించింది అనమాట. బట్ ప్రమోషన్స్ అయితే అస్సలు రావట్లేదు. పెద్ద పెద్ద పేజెస్కి, చాలా పేజెస్ ఉన్నాయి మీ పేజెస్, ఐ డోంట్ వాంటెడ్ టు మెన్షన్ దేర్ నేమ్స్. వాళ్ళు చాలా మూవీ ప్రమోషన్స్ కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని నేను తప్పులు పట్టడం లేదు. అసలు ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేసి వాళ్ళకే తెలుసు. సో అదే అనమాట, అందరికీ రావు ప్రమోషన్స్. నేను నన్ను అడిగితే మీమ్ పేజెస్కి అయితే మెయిన్ థింగ్, మీమ్స్ పేజెస్, ట్రోల్ పేజెస్ మీకు వచ్చినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్, బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ లేదంటే మీ అదర్ మీమర్స్, అదర్ ట్రోలర్స్ మీ కొలాబ్ చేయండి, ప్రమోషన్ చేయండి అని అడుగుతారు. వాళ్ళు కూడా ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పేజ్ని బిల్డప్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారే. కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసి వాళ్ళు దాని త్రూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు అయితే కాదు. ఆల్మోస్ట్ ఆల్ అంటారు మీమర్స్. మీమర్స్లో చాలామంది వర్కింగ్ పీపుల్ తక్కువ, కాలేజ్ పీపుల్ కానీ స్టడీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అది ఇంకా రెమ్యునరేషన్ గురించి అదే నేను చెప్పాను కదా, 150 rupees గైస్. నేను ఎంత అడిగాను అంటే, నేను ఎక్కువ కూడా అడగలేదు. నాకు 35K ఫాలోవర్స్ ఉన్నారు కదండి. సో నాకు మినిమం నేను ఒక 300 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అడిగాను, 300-400 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అడిగాను అనమాట. సో వాళ్ళేమన్నారంటే, లేదండి 1 lakh ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా 300-400 అడగడం లేదు, మీకు 35K ఫాలోవర్సే ఉన్నారు కదా, సో మేము 150 ఇస్తాము, 150 చేస్తే చేయండి, లేదంటే లేదు అన్నట్టు చెప్పారనమాట. సో నాకు అప్పుడు ఎట్లా అనిపించిందంటే, ఓకే చేద్దాం, ఏదో కొంచెం కదా 150 rupees అయినా కూడా పర్లేదు అన్నట్టు చేసేసినా నేను. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు మనీ కోసమే మీమ్ పేజెస్ లేదంటే ఇన్స్టా పేజెస్ స్టార్ట్ చేస్తాను అంటే మాత్రం ఐ విల్ నాట్ సజెస్ట్ యూ గైస్ టు స్టార్ట్ యువర్ ఇన్స్టా కెరియర్.
ఇన్ మీమ్స్ అండ్ ట్రోల్స్ సైడ్ ఓన్లీ, లైక్ మీకు ఒకవేళ ఫేస్ రివీల్ చేసి కొంతమంది చేసినట్లు డబ్ స్మాషెస్ కానీ డ్యాన్స్ వీడియోస్ కానీ ఇంకా మీకు అదర్ యాక్టివిటీస్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటికైనా సేఫ్, యా ఇంకొకటి మర్చిపోయినా, మీమ్ పేజెస్ యాక్చువల్లీ డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా మర్చిపోయినా. ఇది చాలా అంటే చాలా రిస్కీ ప్రాసెస్ మీమ్ పేజెస్ స్టార్ట్ చేయడం అనేది. మీరు ఒక మీమ్ పేజ్ స్టార్ట్ చేసి మీకు ఒక 1 lakh ఓ 200k 300k ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఒక మీమ్ పేజ్ మీరు మంచిగా రన్ అవుతుంది, మీరు మంచిగా ప్రమోషన్స్ చేస్తున్నారు అండ్ మంత్లీ మీకు ఒక పాకెట్ మనీ లాగా 5-6k వరకు జనరేట్ చేస్తున్నారు, ఓకే మేము స్టూడెంట్స్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి అని అనుకునే వాళ్ళకి ఏంటంటే, మీరు ఒకవేళ మీమ్ పేజ్ కష్టపడి దాన్ని బిల్డప్ చేసుకుని అది ఒక మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు ప్రమోషన్స్ వచ్చి చేసేటప్పుడు, ఒక్కవేళ ఎవరైనా సరే మీరు వీడియో కాపీ చేసింటారు కదా, ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు స్ట్రైక్స్ చేస్తారనమాట. స్ట్రైక్స్ కానీ క్లెయిమ్స్ కానీ నాకైతే ఒక 4-5 వరకు పడ్డాయి. సో కొన్నిసార్లు కొంతమంది ఒకటి రెండు స్ట్రైక్స్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ఏమో తెలీదు ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తూ ఉంటుందంట ఛానల్స్. సో అప్పుడు చెక్ చేసినప్పుడు మన ఛానల్ కనుక వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తున్నాము, సారీ మన పేజ్ కనుక వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తున్నాము అని తెలిసిందంటే ఆటోమేటిక్గా వితౌట్ ఈవెన్ ఇంటిమేటింగ్ యూ దే విల్ డిలీట్ యువర్ ఛానల్ గైస్. వాళ్ళు డైరెక్ట్గా డిలీట్ చేస్తారు అండ్ మీ పేజ్ వెతికినా కూడా కనపరాదు ఇన్స్టాగ్రామ్లో. మీరు ఏం నెత్తి నోరు కొట్టుకున్నా సరే ఏమీ చేయలేరు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా సరే. సో మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్కి మనం మళ్ళీ అపీల్ చేసుకుందాము అంటే అపీల్ ఆప్షన్ ఉంటుంది. సో అపీల్ చేసుకుంటే ఓన్లీ కొంచెం పర్సెంట్ వరకే మనకి ఛాన్సెస్ ఉంటాయి దట్ మనం మన పేజ్ రివర్స్ పొందొచ్చు అనేసి. అది కూడా మనము ఒక తప్పు ఆన్సరే ఇచ్చి తెచ్చుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకు ఒక లెటర్ లాగా పంపాల్సి ఉంటుందన్నమాట, అపీల్ రాసి పంపాలి. సో అపీల్లో ఏం మెన్షన్ చేయాలంటే ఇది మా ఓన్ కంటెంట్, మేమే జనరేట్ చేసాం ఈ కంటెంట్, ఎక్కడి నుంచి కాపీ చేయలేదు అన్నట్లు చేయాలన్నమాట. అక్కడ కూడా లైక్ వీఆర్ లయింగ్, మనం అబద్ధం చెప్తున్నామే కానీ నిజం చెప్పట్లేదు. అక్కడ వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తున్నాం కానీ మన కంటెంట్ అయితే యూజ్ చేయట్లేదు. సో అదే అనమాట, పేజెస్ పోతాయి ఒకవేళ అంత ఎంత బాగుంటుందంటే 300-400k ఫాలోవర్స్ ఉన్న పేజ్ వెళ్ళిపోయింది అని అంటే అంత బాగుంటుంది. ఎంత అంత పేజ్ని బిల్డప్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింటుందో ఇమాజిన్. సో ఒకవేళ మీరు మీమ్ అండ్ ట్రోల్ పేజెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఓన్లీ ప్యాషన్ సైడ్ అయితే యూ కెన్ స్టార్ట్ అండ్ మనీ వైజ్ మేము అర్న్ చేసుకోవడానికే మీమ్ అండ్ ట్రోల్ పేజెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే అసలు స్టార్టే చేయొద్దండి. ఒకవేళ మీకు నా పేజ్ కావాలి అంటే యూ కెన్ కమెంట్ డౌన్ ఇన్ ద డిస్క్రిప్షన్, నేను ఫ్రీగా ఇచ్చేస్తాను నా పేజ్. సో నేను చాలామందిని అడిగాను ఎవరైనా యూటిలైజ్ చేసుకుంటారేమో, ఎందుకు నా దగ్గర ఊరికి పెట్టుకోవడం, లైక్ మెమొరీ నేను పెట్టుకుందాం అనుకున్నాను కానీ అది ఎన్ని రోజులు ఉన్న మెమొరీ లాగా అట్లే నేనేం చేసుకోలేను. ఇప్పటికీ 44k 40k ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు. సో మీకు ఒకవేళ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఫ్రీగా ఇస్తాను వితౌట్ ఎనీ మనీ. నాకు మనీ ఏం అవసరం లేదు, ఫ్రీగానే ఇచ్చేస్తాను గైస్. సో నేను చేసిన హార్డ్ వర్క్ అదంతా, బట్ స్టిల్ నో ప్రాబ్లం. మీరు ఎవరైనా మంచిగా మేము బిల్ చేసుకుంటాము అంటే ఇచ్చేస్తాను. అండ్ ఐ డోంట్ సే నేను ఎక్కడ రివీల్ చేయను, పలాను వాళ్ళు నా పేజ్ యూజ్ చేసుకొని వాళ్ళు ఎదిగారు అని ఫ్యూచర్లో ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు ఎక్కడైనా చెప్తారేమో అప్పుడు మా పరువు పోతుందేమో అట్లా అనుకుంటారు కదా. నో గైస్, నేను అట్లా చేయనే చేయను. సో ఇది నేను పక్కన వాళ్ళు బాగుపడతారు అన్న ఉద్దేశంతో ఈ పేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఐ విల్ గివ్ ఇట్. అండ్ ఒకవేళ మీకు కావాలంటే డైరెక్ట్ నా మీమ్ పేజ్లో కానీ నా పర్సనల్ పేజ్లో కానీ కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయలేకపోతే మొహమాటంతో, సో ఐ విల్ చూజ్ యూ గైస్. సో ఎట్లా నా పేజ్ని చూసుకుంటారు అనేసి, ఒకవేళ ఎక్కువ మంది వస్తే చూద్దాం ఏం చేస్తాను అనేసి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ దాని తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్లో మనకంత యూజ్ ఉండదు, మనం చేసినా సరే ప్యాషన్తోనే చేయాలి అని మన ఫేస్ రికగ్నిషన్ ఉండదు, మనకంటే ఒక వాల్యూ ఉండదు అని తెలిసిన తర్వాత, వాల్యూ ఉండదు అని చెప్పను కానీ జస్ట్ ఐ వాంటెడ్ టు సేమ్ మనీ జనరేట్ చేయలేము గైస్. అండ్ పేజ్ ఎప్పుడు పోతుందో తెలియదు. సో ఇవి రెండు తాడు బొంగరం లేకోకుండా మనం పేజ్ని గుడ్డిగా అట్లా మనం పేషెన్స్తో వెయిట్ చేస్తా ప్రమోషన్స్ కోసమే, ఎవరో వచ్చి ప్రమోషన్స్ ఇస్తే కానీ మనకు నడవని రోజులు వచ్చాయి అంటే అది వేస్ట్ ఆఫ్ టైం నన్ను అడిగితే. సో దానివల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, బికాజ్ యూట్యూబ్లో మనకి మంచిగా ఉంటాయి. మనం ఒక ప్రమోషన్స్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మనం హార్డ్ వర్క్ చేసాము, కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేసాము అంటే ఎప్పుడో ఒకసారి మానిటైజేషన్ అవుతుంది, మన ఛానల్కి రీచ్ వస్తుంది, దాని తర్వాత వీ విల్ గెట్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. చాలా మంచి రెమ్యునరేషన్ అయితే ఉంటుంది దీంట్లో, చాలా మంచిగా డబ్బులు వస్తాయి యూట్యూబ్లో యాడ్స్ త్రూ.
సో అదే అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్తో కమెంట్ చేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి నా నుంచి. ఇదొకటి ఎందుకో నాకు చెప్పాలనిపించింది, బికాస్ నేను ఆల్మోస్ట్ 4 to 5 months టైం వేస్ట్ చేసుకున్నాను నా మెయిన్ పేజ్ వల్ల. సో ఇలాగ ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అనేసి నేను చెప్పాను. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో మీ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే యూట్యూబ్ ఇస్ బెస్ట్ థింగ్, అండ్ ఇన్స్టాలో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫేస్ రివీల్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే కొంతమంది డాన్సింగ్ వీడియోస్, ఇంకా మీ స్కిల్ ఏదుంటే అది మేబీ కుకింగ్ అయి ఉండొచ్చు, హెయిర్ స్టైల్స్ మీకు బాగా వచ్చిండొచ్చు, మేకప్లో మీకు మంచిగా పట్టుండొచ్చు, ఏదైనా సరే ఫేస్ రివీల్ చేసి చేసుకోండి. మీకు దానివల్ల మంచి ప్రమోషన్స్ వస్తాయి, చేసుకుంటారు. దాంట్లో ప్రమోషన్సే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. మానిటైజేషన్ ఉంటుంది కానీ దానివల్ల ఎంత డబ్బులు వస్తుంది అనేసి అయితే నాకు తెలియదు. మానిటైజేషన్ అయితే ఉంటుంది, మరి డబ్బులు వస్తాయో లేదో నాకు తెలియదు. అండ్ మీమ్ అండ్ ట్రోల్ పేజెస్ అయితే నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ గైస్, అది మళ్ళీ నేను చెప్తున్నాను. అదనమాట, ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి కెరియర్ సోషల్ మీడియాలో అనుకుంటే మాత్రం, ఫేస్ రివీల్ చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం యూట్యూబ్ సైడే స్టార్ట్ చేయండి. అండ్ ఫేస్ రివీల్ చేయకోకుండా చేసే ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ స్నాప్షాట్ ఫిల్టర్స్ పెట్టుకొని కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే ఫ్యాక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మీరు కష్టపడినప్పుడు, మీ హార్డ్ వర్క్ ఉన్నప్పుడు ఎందుకు మీరు మనీ ఎక్స్పెక్ట్ చేయకూడదు? సో మన ప్యాషన్ త్రూ డబ్బులు ఎర్న్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది నా సజెషన్ గైస్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద డే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.